ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజేఏసీ పిలుపు మేరకు అన్ని తాలూకా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 6 నెలలు గడిచింది. ఇంతవరకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ఏమాత్రం స్పందన లేకపోవడంతో అనివార్యమయ్యి ఏపీజేఏసీ ఈ కార్యక్రమాలకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వందే అని చెప్పి మొదటగా నేను తెలియజేస్తున్నా. ఒకటి, ఎన్నికలకు ముందే పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తాను, ఎన్నికైన 4 రోజుల లోపల అని గడువు విధించినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను ఉన్నాను, విన్నాను, మడమ తిప్పను, నేను ఇచ్చిన హామీ తప్పనిసరిగా అమలు చేస్తానని చెప్పి అనేక హామీలు ఈరోజు అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఎందుకు వివక్షత అని చెప్పి మేము అడుగుతున్నాం. మంత్రులు కమిటీ వేశారు, అధికారులు కమిటీ వేశారు, జూన్ 2020 దాకా కమిటీ రిపోర్ట్ అన్నారు, అంటే ఇప్పటిదాకా చేయరని అర్థం అవుతుంది. కానీ 4 రోజుల్లో ఇస్తానటువంటి హామీ ఏమైందో ఆలోచించాలి. సిపిఎస్ రద్దు చేయడం మినహా మరొక డిమాండ్ ఎవరు కోరడం లేదు. కాబట్టి ఏ రూపంలో రద్దు చేయాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మొదటగా మేము డిమాండ్ చేస్తాం. రెండోది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూసింది, కొత్త గవర్నమెంట్ వస్తే కొన్ని మంచి మార్పులు వస్తాయని. మరి పిఆర్సీ 2018 జూలై నుంచి రావాలి, 11వ పిఆర్సీ అమలు కావాలి. ఇప్పటికి 2019 జూలై గడిచిపోయి 4 నెలలు అవుతుంది, ఐఆర్ ఇచ్చారు తప్ప పిఆర్సీ మాటే లేదు. కమిటీని ఎక్స్టెండ్ చేయడం వల్ల మరింత ఆలస్యం అవుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో ఇప్పటికే ప్రారంభమైంది. 3 డిఎలు ఇవ్వాలి, ఈ డిఎల గురించి అసలు ఇంతవరకు మాట మాత్రం కూడా మాట్లాడడం లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు మీరిచ్చిన హామీ, మీరిచ్చిన హామీలను అమలు చేయమంటున్నాం తప్ప మరొకటి అడగడం లేదు. అందువల్ల వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు సూత్రాన్ని అమలు చేయాలి, అర్హత కలిగిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు చెల్లికైడ్ లీవ్, 62 ఇయర్స్ రిటైర్మెంట్ వయసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం తెచ్చి నిర్బంధంగా అమలు చేయబోతున్నారు. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, రెండు ఉన్నప్పుడు నిర్బంధ ఇంగ్లీష్ ఎందుకని మేము అడుగుతున్నాం. పిల్లలకు ఆప్షన్ ఇచ్చే విధంగా, తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చే విధంగా 2 మీడియంలు కొనసాగించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం ఎన్నికైన ఇప్పటి నుంచి సమస్యల మీద కాదు కదా, కనీసం ఉద్యోగ సంఘాలతో ఇంతవరకు ఏమాత్రం మాట్లాడలేదు. మరి వెంటనే ఉద్యోగుల్లో ఆగ్రహం, ఆవేదన పెరిగి ఆగ్రహంగా మారకముందే చర్చలు జరపాలని జేఏసీతో ముఖ్యమంత్రి గారే ఈ సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. కాని పక్షంలో డిసెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. అట్లాగే డిసెంబర్ 20న రాష్ట్రంలో 1000 మందితో చలో విజయవాడ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఏపీజేఏసీ నిర్ణయించింది. మరి ప్రభుత్వంలో ఇప్పటికైనా స్పందన రావాలని చెప్పి కోరుతున్నాం. స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేయడం తప్ప మరొక మార్గం లేదని చెప్పి కూడా తెలియజేస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.